ఇప్పుడు పూర్వపక్ష మీమాంసకుడు ఆక్షేపిస్తున్నాడు ఆ మాటకి. పూర్వపక్ష మీమాంసకుడు చాలా జాగ్రత్తగా చెప్తాను, మీరు వినండి జాగ్రత్తగా. అత్ర ఆహా, పూర్వపక్షుడు అంటే మీమాంసకుడు, అత్ర ఆహా అంటే ఇక్కడ మీమాంసకుడు తీసుకోవాలన్నమాట. మీమాంసకుడు చెప్తున్నాడు ఏమంటే, ప్రత్యక్షేణ ఆత్మన కర్మ కర్తృత్వ అభ్యుపగమే తత్పాదోపజీవన అనుమానేన ప్రత్యక్షోత్సారణం అయుక్తమితి తన్నిరాకరణాయ ప్రత్యక్ష ఉపన్యాస ఆత్మయందు కర్మ కర్తృత్వం ఉన్నది అనే దానిని ప్రత్యక్ష ప్రమాణాల చేత ఒప్పుకున్నాం అంటున్నాడు. ఆత్మయందు కర్మ కర్తృత్వం, విషయము విషయి రెండు కూడా ఉన్నాయి అనే దానిని ప్రత్యక్ష ప్రమాణాలతో ఒప్పుకున్నాం. అలా ఒప్పుకుని ఉండగా ప్రత్యక్ష పాదాన్ని ఆశ్రయించుకుని ఉన్న అనుమానంతో, ప్రత్యక్ష పాదాన్ని కదా ఆశ్రయించుకుంటే అనుమానం, ప్రత్యక్ష లేకపోతే దేని మీద అనుమానిస్తాం? ధూపమనే ప్రత్యక్షాన్ని ఆశ్రయించి అగ్నిని తెలుసుకుంటాం. అందుకనే ప్రత్యక్ష పాదాన్ని ఆశ్రయించుకుని ఉన్న అనుమానంతో ఆ ప్రత్యక్షాన్ని నిరాకరించడం సరికాదు. అనుమానమే ప్రత్యక్ష మీద ఆధారపడింది. అటువంటి ప్రత్యక్షాన్ని నువ్వు నిరాకరించకూడదు. ఎందుకంటే ఆత్మయందు కర్మ కర్తృత్వం ఉన్నదని దాన్ని ప్రత్యక్ష ప్రమాణంతో ఒప్పుకున్నాం అని అన్నాడు. ఈ ఆక్షేపాన్ని తిరస్కరించడానికి ప్రత్యక్షాన్నే చెప్తున్నాడు. ప్రత్యక్ష ఉపన్యాస ఆత్మకి అహం ప్రత్యయ విషత్వ నిరాకరణ ప్రత్యక్ష విరుద్ధం కాదు అనేది హెడ్డింగ్. ఏ ఇక్కడ చెప్తున్నాడు విషయత్వము మరియు అహం ప్రత్యయ విషయత్వము, విషయత్వము అహం ప్రత్యయ విషయత్వము, ఇక్కడ కర్మ కర్తృత్వం అంతే కదా. ఇక్కడ నేను నన్ను తెలుసుకోగలను, పూర్వమీమాంస చెప్తున్న మాటలు ఇవి గుర్తుందా, నేను నన్ను తెలుసుకోగలను అనే అనుభవ బలంతో నాచే ఒప్పుకోవడమైంది అంటున్నాడు కదా. అన్నాడు కదా ప్రత్యక్ష ప్రమాణంతో ఒప్పుకున్నాం కదా అంటున్నాడు కదా. ప్రతి ఒక్కడు ఏమంటాడు, నేను నన్ను తెలుసుకుంటానండి అంటాం కదా. నన్ను నేను తెలుసుకోగలను, నువ్వేం పెద్ద చెప్పక్కర్లేదు అంటాం కదా. మామూలుగా నన్ను నేను తెలుసుకోగలను అనే అనుభవ బలం చేత నాచే ఒప్పుకోబడింది. అందువలన దాని పాదాన్ని ఆశ్రయించుకునింది ఉన్న అంటే ప్రత్యక్షాన్ని ఆశ్రయించుకున్న క్రియ చేసేది అనుమానం. అంతే కదా ప్రత్యక్షాన్ని ఆశ్రయించుకునే అనుమానం అవుతుంది. అలాంటి అనుమానం చేత, అనుమాన ప్రమాణం చేత సాధర్మ్య వైధర్మ్య దృష్టాంతాన్ని ఆశ్రయించుకుని, అంటే సాధర్మ్య అంటే సరి అయినది గాను విపరీతంగాను ఉన్న దృష్టాంతాలు ఆశ్రయించుకుని ప్రత్యక్షాన్ని నిరాకరణ చేయడం సరికాదని పొందుపరుచుకోడు. ప్రత్యక్షాన్ని నిరాకరణ చేయడం సరికాదు అనేది పూర్వమీమాంసకుడి యొక్క ఉద్దేశం. ఇక్కడ ప్రత్యక్ష ప్రమాణము సర్వదా శ్రేష్టమని ఉద్దేశం. అనుమాన ప్రమాణము ప్రత్యక్ష ప్రమాణాన్ని ఆశ్రయించి దానికి అనుకూలంగా ప్రవర్తిస్తుందని వాడు అంటాడు. అంతే కదా, ఏదైనా అనుమాన ప్రమాణానికి ఊత ఎవరు? ప్రత్యక్షమే. ప్రత్యక్ష ప్రమాణాన్ని ఆశ్రయించి దానికి అనుకూలంగా ప్రవర్తిస్తుంది అనుమాన ప్రమాణం. సకలవాదులు దీన్ని అంగీకరిస్తారు. మాం అహం జానామి, నన్ను నేను తెలుసుకోగలను, నన్ను నేను తెలుసుకోగలను అనే ప్రత్యక్ష ప్రమాణం కదా. ప్రతి ఒక్కడు అంటాడు కదా, అది ప్రత్యక్ష ప్రమాణం. తను తాను తెలుసుకుంటాడు అంటే నన్ను నేను తెలుసుకుంటానంటే అయితే అర్థం, తెలుసుకోవడం అనేది విషయము, విషయాన్ని తెలుసుకుంటున్నాడు, విషయగా కూడా అదే వాడైపోయాడు. నన్ను నేను తెలుసుకుంటాను, విషయము విషయి, కర్మ కర్తృత్వము రెండు తానే అయిపోయాడు కదా, అయిపోయాడు కదా. అలాంటి అస్మత్శబ్దవాచ్యము ఆత్మ ఒక్కడికే కదా. అస్మత్శబ్దం నన్ను నేను రెండు కూడా అస్మత్శబ్దవాచ్యం కదా. ఇది యుష్మత్ శబ్దవాచ్యం కాదు, అస్మత్శబ్దవాచ్యం కదా. అది ఆత్మ ఒక్కడికే కదా. మాం అంటే నన్ను అనే ద్వితీయాంత పదాన్ని వాడాడు.
కదా, మామ్ అంటే ద్వితీయాంత పదాన్ని వాడడం చేత అక్కడ విషయత్వాన్ని, అది విషయం ఏంది, నన్ను కదా విషయత్వం. అహం అనేది నేను, ఏ అహ మామ్ అహం నేను, నేననేది ప్రథమాంత పదం, అది ప్రథమాంత పదం. ఆ పదం చేత విషయత్వమైంది, విషయత్వమైంది, అర్థమైందా, అది విషయత్వమైంది. ద్వితీయాంత పదం చేత మామ్ నన్ను అనేది అది విషయత్వమైంది, కర్మత్వం, కర్మత్వం. నేను అనే అహము ఏదైతే ఉందో అది ప్రథమాంత పదం చేత కర్తృత్వమైంది, అంటే విషయత్వమైంది. ఈ రెండిటికీ వివరంగా చెప్తుంటే ఘటప్రత్యయము వలె అహం ప్రత్యయానికి కర్మ కర్మలు కర్తృకర్మలు వేరుగా ఉండాలని అనుమానం చూపించడం తప్పు కదరా. ఘటప్రత్యయానికి దీనికి సంబంధం ఏంటి, లోకల్లో ఎవడు అనుకోవట్లేదు మాం అహం జానామి, నన్ను నేను తెలుసుకుంటాను, దాన్ని విచారించు, ఘటన పెట్టి కొట్టేస్తావేంటి. అందువల్ల ఇలా అనుమానాలు చూపించి, నువ్వు చూపించి ఆ అనుమానం చేత ప్రత్యక్షాన్ని తొలగించడం అనేది సరికాదు. బాగుందా, సరికాదు. కనుక మాం అహం జానామి, నన్ను నేను తెలుసుకుంటాను అనే ప్రత్యక్షాన్ని అనుసరించి ఆత్మకి కర్మత్వము అంటే విషయత్వము, కర్తృత్వము అంటే విషయత్వము, ఈ రెండు ఉన్నాయి అని పూర్వపక్షి పూర్వపక్షి అయిన మీమాంసకుడి యొక్క వాదన, క్లియర్ వాదన. ఆ పూర్వమీమాంసకుడు చేసిన ఆక్షేపాన్ని నిరాకరించడానికి సిద్ధాంతం వారి ప్రత్యక్షంచేతే నిరూపిస్తున్నారు, అది ఆయన కూడా ప్రత్యక్షంతో నిరూపిస్తున్నారు, అనుమానంతో కొట్టాడు కదా, అందువల్ల ప్రత్యక్షంతో నిరూపిస్తారు. అంటే కర్మ కర్తృత్వము అంటే విషయము విషయ రెండు ఆత్మకే కలవని చెబుతున్న ప్రత్యక్షానికి మరొక ప్రత్యక్షం చేత దూషిస్తున్నాడు. ప్రత్యక్షంతో వాడు చెప్పాడు కదా కర్మ కర్తృత్వం ఆత్మకే ఉంటాయని, ఇంకొక ప్రత్యక్షం చేత దూషిస్తున్నాడు. ఎలాగంటే సిద్ధాంతి, ఎత్రయో దృశ్యతే ద్రష్ట తస్సేవాసౌ గుణోనతు, అంటే అలాగే ఉందా, ద్రష్టృస్థం దృశ్యతాం యస్మాత్ నైవేయాత్ ద్రష్టృబోధవత్. ఎక్కడ దేనిని ద్రష్ట చూస్తాడో, ఎక్కడ దేనిని ద్రష్ట చూస్తాడో అదే, అది దృశ్యానిదే గుణం కానీ అది ద్రష్ట గుణం కాదు, అర్థమైందా. ఎందుకంటే ద్రష్ట జ్ఞానంలాగే ద్రష్టుయందున్నది ఎప్పుడు దృశ్యత్వం పొందదు అనేది తన గెట్టింగ్ అంటే దానికి అర్థం. అంటే ఏ అంతఃకరణయందు, మన పరిభాషలో తీసుకుందాం, ఏ అంతఃకరణయందు ఏ అహం ప్రత్యయమైన సాక్షి చేత చూడబడుతున్నదో, ఏ అంతఃకరణమందు ఏ అహం ప్రత్యయ సాక్షి, అహం ప్రత్యయానికి కూడా సాక్షి చేత చూడబడుతుంది, నేను అనే దాన్ని, నేననే ప్రత్యయము అహాన్ని చూడలేదు, ఆత్మను చూడలేదు. ఆత్మ ప్రత్యయము చేత, ఆత్మజ్ఞానము చేత అంటే సాక్షి చేత, ఆత్మ అంటే సాక్షి, సాక్షి ఆత్మసాక్షి చేత అహం ప్రత్యయాన్ని చూడబడుతుంది. ఆ అంతఃకరణకే, ఆ అహం ప్రత్యయం అనే అంతఃకరణకే ఆ అహం ప్రత్యయము, ఆ అంతఃకరణకే ఆ అహం ప్రత్యయము ధర్మం అవుతుంది కదా, ధర్మం అవుతుంది. ఆత్మకి అంటే సాక్షికి అది ధర్మం కాదు, ధర్మం కాదు. ఎందుకంటే ద్రష్టయందున్న ధర్మము ద్రష్ట యొక్క జ్ఞానంలాగా, ద్రష్ట చూచేవాడి యొక్క ధర్మము ఆ ద్రష్ట యొక్క జ్ఞానం వరే దృశ్యాన్ని పొందనే పొందడు. ఇప్పుడు జ్ఞానము ద్రష్టకి దృశ్యం అవుతుందా, చూచేవాడికి ఎవడైతే ఉన్నాడో చూచేవాడు చూపు చూడగలడా, చూచేవాడి యొక్క చూపు వాడు చూడలేడు కదా, చూచేవాడి యొక్క చూపు ఈ చూపుని చూడగలడు, ఈ చూపుని చూచేవాడు తన చూపుని చూడలేడు కదా, అలాగే ఎరిగేవాడు తనను ఎరగలేడు,
ఏ ఏదైతే బుద్ధి అన్నిటినీ ఎరుగుతుందో ఆ బుద్ధిని ఎరగలడు. ఎరిగేవాడు తనను ఎరగలేడు. అది ఇక్కడ అర్థమైందా? ఇక్కడ వివరణ ఏంటంటే, అహం అంటే నేను, అహం అనే ప్రత్యయం యందు అంతఃకరణము ఆత్మచేత ప్రకాశింపచేయబడుతుంది. అహమనే ప్రత్యక్షమును ప్రత్యక్షం యందు అంతఃకరణము అహమ అనే ప్రత్యక్షం యందు ఆ అంతఃకరణం ఏదైతే ఉందో అది ఆత్మచేత ప్రకాశింపబడుతుంది. అంతే కదా, అహం ప్రత్యయాన్ని అంతఃకరణంలో చేరి ఉండడం చేత అహం ప్రత్యయం ఎక్కడ చేరింది? అంతఃకరణ వర్గంలో చేరింది. అందువల్ల అహం ప్రత్యయము యందు అంతఃకరణ, అంతఃకరణ అంటే బుద్ధి, ఈ బుద్ధి ఆత్మచేత ప్రకాశించబడుతుంది. ఆ అహం ప్రత్యయము అంతఃకరణలో చేరిపోయి ఉంది కాబట్టి అహం ప్రత్యయము అంతఃకరణ యొక్క ధర్మమని చెప్పడం సరిగా ఉంటుంది. అహం ప్రత్యయం అప్పుడు ఏమైంది? అంతఃకరణ వర్గంలో చేరింది కాబట్టి అహం ప్రత్యయం కూడా అంతఃకరణ యొక్క ధర్మమే. అంతే కదా, ధర్మమేని సరిగా చెప్పినట్టుగా అవుతుంది. ఆత్మ యొక్క ధర్మమని చెబితే అహము ఆత్మ యొక్క ధర్మమని చెబితే అహం ప్రత్యయము దృశ్యం కాకుండా పోవాలి. ఆ అహం అనేది ఆత్మకు దృశ్యమైతే అంతఃకరణ వర్గంలో చేరుండాలి, చేరుండాలి. ఆత్మ యొక్క ధర్మమని చెప్పేస్తే అహం ప్రత్యయం దృశ్యం కాకుండా పోవాలి. అర్థమైందా లాజిక్? దృశ్యం కాకుండా పోవాలి. కనుక అంతఃకరణమే అహం ప్రత్యయ సాక్షి అగు ఆత్మచేత చూడబడుతున్నది. అంతఃకరణ ఏదైతే ఉన్నదో అది అహం ప్రత్యయానికి కూడా సాక్షి అయిన ఆత్మచేత చూడబడుతుంది. అంతేగాని ఆత్మ మాత్రం చూడబడేది కాదు. ఆత్మ మాత్రము చూడబడేది కాదు అంటే అచేతనమైన అంతఃకరణ, అచేతనం కదా అంతఃకరణ, అచేతనమైన అంతఃకరణ స్వయం ప్రకాశమైన ఆత్మ రెండూ చేరి అహమని వ్యవహరించబడుతుంది. అచేతనమైన అంతఃకరణ స్వయం ప్రకాశమైన చేతన రూపమైన ఆత్మ రెండూ చేరి తాను తాను కానిది, మన పరిభాషలో రెండూ చేరి అహం నేనని వ్యవహరించబడుతుంది, నేనని వ్యవహరించబడుతుంది. అందువల్ల కేవలం అంతఃకరణ కానీ కేవలం ఆత్మ కానీ అహం అని వ్యవహరించడానికి వీల్లేదు. కేవలం అంతఃకరణ అహమని వ్యవహరించలేదు, కేవలం ఆత్మ కూడా అహమని వ్యవహరించలేదు. తాను తాను కానిది చేరినప్పుడు అహమని వ్యవహారం జరుగుతుంది. దాన్ని శంకరాచార్య మిథ్యా జ్ఞానం అంటాడు కదా, అది విద్యా విద్యలు కాదు, ఆత్మానాత్మ. అందువల్ల ఇందులో అంతఃకరణ అచేతనమై అయి ఉండడం చేత ఆత్మను చూడలేదు. కనుక ఆత్మకి దృశ్యత్వం లేదు, ఆత్మీయంలో దృశ్యత్వం లేదు, ద్రష్టృత్వం ఉంది, దృశ్యత్వం లేదు. ఆత్మ స్వయం ప్రకాశం అవడం చేత అంతఃకరణ కూడా చూడగలదు. కనుక అంతఃకరణానికి దృశ్యం ఉంది, దృశ్యత్వం ఉంది, అంతఃకరణకి దృశ్యత్వం ఉంది. అహం ప్రత్యయానికి అది అహం ప్రత్యయాన్ని అహం ప్రత్యయము దృశ్యమై ఉండడం చేత అంతఃకరణలోనే ఆవిర్భవించిందని తెలుసుకోవాలి. అంతఃకరణలోనే అంతఃకరణ దృశ్యమే దృశ్యత్వాన్ని వహిస్తుంది, అహము దృశ్యమే. అందులో అంతఃకరణ వర్గానికి అహం కూడా చేరుతుందని తెలుసుకో అంటున్నాడు, చేరుతుంది. అందులో అహం ప్రత్యయము ఏదైతే ఉందో నేననే జ్ఞానం, అహం ప్రత్యయము, అహం ప్రత్యయము ఆత్మస్వరూపమే అయిపోయింది అనుకో, అప్పుడు ఏమేవాలి? ఆ అహం ప్రత్యయము దృశ్యం కాకుండా ఉండాలి. ఇందువల్ల ఆత్మకి ద్రష్టృత్వమే ఉంది కానీ దృశ్యత్వం లేదు. అహం ప్రత్యయము ఆత్మస్వరూపమే అయిపోయింది అనుకో, అప్పుడు అది దృశ్యం కాకుండా పోవాలి. ఆత్మస్వరూపమైన జ్ఞానము ఎప్పటికీ దృశ్యం కాదు కదా, ఆత్మస్వరూప జ్ఞానము ఎప్పటికీ దృశ్యం కాదు కదా, నేను చెప్పుకున్నాం కదా. కనుక మాం అహం జానామి, నన్ను నేను ఎరుగుదును అని ప్రత్యక్షము ఏదైతే ఉందో అది అంతఃకరణ విశిష్టమైన ఆత్మను గోచరింపచేస్తున్నదే కానీ, అంతఃకరణ విశిష్టం అంటే అంతఃకరణ యందు చిత్ ఆభాస, ఏ చైతన్యము వలె
దాని ఎందు తోచే ఆ చైతన్యం ఏదైతే ఉందో ఆ అంతఃకరణ విశిష్టమైన ఆత్మని ఆత్మని గోచరింపచేస్తున్నదే కానీ అక్కడ కేవల ఆత్మని గోచరింప చేయట్లేదు. అందువల్ల కేవల ఆత్మని గోచరింప చేయట్లేదు, కేవల ఆత్మని గోచరింప చేయట్లేదు. ఇక్కడ నన్ను నేను తెలుసుకోగలుగుదను అన్నప్పుడు అక్కడ అంతఃకరణ యందు విశిష్టమైన చైతన్యాన్ని, అక్కడ కేవల ఆత్మ కాదు, నన్ను నేను అంటే అహమనే నేను, నన్ను అనే పదాలు ఏవైతున్నాయో అవి అంతఃకరణమైనది విశిష్టమైన చైతన్యాన్ని అక్కడ ఆ ఆత్మ తెలుసుకుంటుంది. అంతేగాని కేవల ఆత్మను తెలుసుకోలేదు. అర్థమైందా? ఏ తెలుసుకోలేదు. ఇక్కడ అంతఃకరణ విశిష్టమైన ఆత్మకి ఔపచారికంగా దృశ్యత్వం కలగవచ్చు, గౌణంగా అంతఃకరణ విశిష్టమైన ఆత్మకి ఔపచారికంగా దృశ్యత్వం కలగవచ్చు, కానీ కేవల ఆత్మయందు దృశ్యత్వం చెప్పడానికి ప్రమాణమే లేదు, ప్రమాణమే లేదు అని ఇక్కడ అర్థం. ఆ అహం ప్రత్యయము మొదలైనవి అంతఃకరణమందు చూచేవానితో చూడబడుతుందో, ఏ అహం ప్రత్యయం ఉందో, ఏ అహం ప్రత్యయము నేననే జ్ఞానం, ఏ అహం ప్రత్యయము మొదలైనవి అంతఃకరణమందు చూచేవాడితో చూడబడుతుందో, కనిపించి ఈ అహం ప్రత్యయాలు ఆ అంతఃకరణ గుణాలే కానీ చూచేవాడి గుణాలు కావు. చూచేవాడి చేత చూడబడితే అంతఃకరణమన్నీ, కనిపించే గుణాలు ఆ అంతఃకరణ యొక్క గుణాలే కానీ చూచేవాడివి కావు. ఇందువల్ల గుణాలు ఎవరు కూడా చూస్తున్నాడు కదా, గుణాలు కూడా చూస్తున్నాడు కదా. తస్సైవా దానినే అనే దాన్ని ఇక్కడ ఇలా పొందుపరుచుకోవాలి. చూచేవాడి యందు ఉన్నది దృశ్యత్వం పొందదు, చూచుట అనేవాడి యందు దృశ్యత్వం ఉండదు. ఏమి లేదురా, ఒక దానికి ఒకటి దృశ్యము దృక్, విషయాలకి ఇంద్రియాలు దృక్కు అవి దృశ్యాలు, ఇంద్రియాలు మనసుకి దృశ్యం, మనసు దృక్కు, మనసు బుద్ధికి దృశ్యం, బుద్ధి దృక్కు, బుద్ధికి నేను దృశ్యం, నేనుకి బుద్ధి నేనుకి దృశ్యం, నేను దృక్కు, వీటన్నిటికీ తానైన ఆత్మ దృశ్యం దృక్కు, ఇవన్నీ దృశ్యాలే. అందువలన చూచేవాడి యందు ఆ ద్రష్ట, ఆ చూచేవాడి యందు ఉన్నది దృశ్యత్వం పొందదు. అది ఎప్పుడు దృశ్య చివరికి అది ద్రష్టగానే మిగిలిపోతుంది, మిగతా అన్ని దృక్దృశ్యాలతో నడుస్తూ ఉంటుంది, చివరికి మాత్రం ద్రష్టగా మిగిలిపోతుంది. అటువంటి వాడి యందు దృశ్యత్వం పొందదు. అయితే అహం ప్రత్యయము అంతఃకరణం యందు ఉంటూ కనబడుతుంది, ఎందుకంటే అది అంతఃకరణ వర్గం, అహం ప్రత్యయం అంతఃకరణ వర్గం. కావున అది కామము ఇచ్ఛ ప్రయత్నము ఇచ్చాది వాటి వలె అంతఃకరణ ధర్మమే అని నిశ్చయించాలి. అంతఃకరణ ధర్మం అంటే నేను యొక్క ధర్మము కూడా, అందులో ఆ వర్గానికే చేరింది కదా, నిశ్చయించాలి. అలా కాకుండా చూచేవాడి ధర్మమే అనేస్తావు అనుకో నువ్వు, ఒకవేళ చూచేవాడి ధర్మమే అని అయ్యుంటే దానికి దృశ్యత్వం పొందదు, అప్పుడు ఇచ్ఛాదులు చూసుకోలేదు తను, అంతే కదా. దాని స్వరూపమే అయితే, దాని ధర్మమే అయితే తన్ను ఎలా చూసుకుంటుంది, వేడి అగ్ని వేడి, ఆ వేడి చేత తన్ను ఎలా దహించు చేసుకోదు. అలాగే ద్రష్ట యొక్క ధర్మాలే ఇచ్చాదులైతే ఆ దానికి దృశ్యత్వం కుదరదు. ఎప్పుడు దృశ్యత్వం వస్తుంది, తనకంటా వేరుగా ఉన్నప్పుడు. అప్పుడు ద్రష్ట ఆ దృశ్య ఆ అదృశ్యంగా ఉన్నా కూడా, అంటే కనిపించకుండా ఉన్నా కూడా అతని ధర్మాలు మాత్రమే దృశ్యమవుతానని కూడా సరికాదు. ద్రష్ట కనిపించనండి, కానీ కనిపించని ఆ ద్రష్ట యందు దృశ్యాలన్నీ ఆయన ధర్మాలు అవుతాయి అని అన్నా సరిపోదు. అలా అయితే చూచేవాడి ధర్మమైన జ్ఞానము కూడా అదేవిధంగా దృశ్యం అవ్వాల్సి వస్తుంది. జ్ఞానం కూడా అలాగే కదా, మరి అంతే కదా, ఇచ్చాది ఎలాగో జ్ఞానం కూడా అంతే కదా. అప్పుడు చూచేవాడి ధర్మం ఏమిటి, జ్ఞానం కదా, ఎరుక అని స్వరూపం అని ధర్మం అని లక్షణం. అప్పుడు ఆ జ్ఞానం కూడా అదేవిధంగా దృశ్యం వచ్చి పడుతుంది. అంటే ఆత్మ కనిపించకపోయినా ద్రష్ట కనిపించకపోయినా జ్ఞానము దృశ్యమైపోవాలి, అప్పుడు దృశ్యత్వం వచ్చి పడుతుంది. దానిని కూడా
ఒప్పుకుంటా ఉంటే అది చెప్పడం కుదరదు. అది ఒప్పుకుంటా ఉంటే పర్లేదు అది కూడా అన్నానుకో అది కుదరదు. ఎందుకంటే ద్రష్టువైన జ్ఞానానికి, ద్రష్టు అంటే ఆత్మ కదా, వాడు ఎప్పుడు ఇచ్చే ద్రష్టు కదా, అలా ద్రష్టువైన ఆ జ్ఞానానికి ఏ జ్ఞేయత్వం అనే విషయత్వము కలిగితే తనకు తాను విషయం అయిపోవాలి కదా. ద్రష్టమైన జ్ఞానానికి దానికి జ్ఞేయత్వాన్ని అంగీకరించినట్టు అంటే తెలియబడేది జ్ఞానం తెలియబడేది అంటే ఆ విషయత్వాన్ని జ్ఞానాన్ని చూపించామనుకో అప్పుడు తనకు తాను విషయం అయిపోవాలి. మరొక జ్ఞానం ఉండడానికి అక్కడ ప్రమాణం లేదు. తనకు తాను విషయం అయిపోతే ఆ విషయాన్ని చూసే ఇంకో విషయం ఉండాలిగా, ఉండాలా? తనకు తానే విషయం అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆ విషయాన్ని చూడడానికి ఇంకో విషయం ఉండాలి. మరొక జ్ఞానం దాన్ని తెలుసుకోవడానికి ఇంకో జ్ఞానం విషయం ఉంది అనడానికి ప్రమాణం లేదు. అర్థమవుతుందా? ప్రమాణం లేదు. దానిని ఒప్పుకున్నా దానిని మరొక జ్ఞానం ఒప్పుకోవాల్సి వస్తుంది. దానివల్ల అనవస్థా ప్రసంగం వస్తుంది. అందువలన అహం ప్రత్యయము ఆత్మధర్మమైతే దృశ్యము కాకూడదు అనేది వచ్చి పడుతుంది అని సిద్ధాంతి చెప్పాడు. అర్థమైందా? ఆ అంతఃకరణ యందు చూచువారికి ఆ ప్రత్యయము కనబడుతుంది. అంతఃకరణ యందు చూచేవాడికి ఆ ప్రత్యయం కనబడుతుంది అంటే అంతఃకరణలోనే ఆ ప్రత్యయం కనిపిస్తుంది. అంతఃకరణందే చూచేవాడికి ఆ ప్రత్యయం అంతఃకరణలోనే కనిపిస్తుంది ఇచ్ఛాదులు. కావున అది అంతఃకరణ ధర్మమే అయ్యింది. నేను నన్ను తెలుసుకున్నాను, మాం అహం జానామి, నేను నన్ను తెలుసుకుంటానేనా తెలుసుకుంటాను కదా, తెలుసుకున్నాను. మాం అహం జానామి, నేను నన్ను తెలుసుకున్నాను అని ప్రత్యక్షము అంటే అంతఃకరణ ఉపాధితో కూడుకున్న ఆత్మకు సంబంధించింది. ఇది ఇక్కడ విషయం. అంతఃకరణ ఉపాధితో మమైక్యమై తాదాత్మ్యం చెందిన ఆ ఆత్మకి సంబంధించింది కానీ కేవల ఆత్మకి కాదు. Thank you.